రాజధానిగా పరిగణించాలి. కృష్ణ గారు, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఆయన కూడా పోయాడు కదా, ఆయన కూడా స్పష్టత లేదు కదా, కానీ నాకు స్పష్టత ఉంది. చెప్పండి, ఆ స్పష్టత ఏంటి అనేది. మీరు నోటిఫై చేశారు కదా, అమరావతిని నోటిఫై చేసిన దాంట్లో రాష్ట్ర గెజిట్ లో నోటిఫై చేసేటప్పుడు జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలి. జ్యూరిస్డిక్షన్ ఇవ్వకుండా అమరావతి రాజధాని అని పెట్టారు. ఆ జ్యూరిస్డిక్షన్ ఇవ్వకపోబట్టినే కదా ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ ఏముంది అమరావతి అంటే. ఇప్పుడు మన రికార్డుల్లో కేవలం అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న నగరం ఉంది. మీరు కానీ సిఆర్డిఏ పరిధంతా అమరావతి అనబట్టినే కదా, ఆ పరిధిలో ఉన్నటువంటి భూముల్ని ఇంకెవరికి అమ్మకూడదు, ఈ ఇష్యూస్ అన్ని నడిచినటువంటిది. కానీ రెండవది, అదంతా మహానగరంలో పార్ట్ అని చెప్పబట్టినే కదా, ఎవరు చివరికి పేపర్ సిటీ ఎడిషన్లు డిస్ట్రిక్ట్ ఎడిషన్లు కూడా పేరు తీసేసి మొత్తం అమరావతి అని పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి తప్ప, ప్రభుత్వానికి తప్ప, నమ్మిన జనంది తప్ప. అలా కాదండి. ఇప్పుడు మీరు ఆ విజన్, దట్ ఈస్ అ విజన్ సార్, విజన్ అని అలాగే ఎక్కడైతే మేమందరం పేపర్లలో 2020 తీసేసి 2050 పెట్టుకోవాలి. రాజధాని ప్రాంతం కాబట్టి విజన్ ప్రకారం క్యాపిటల్, రాజధాని ప్రాంతం, రాజధాని ప్రాంతం ప్రస్తుతం రాజధాని ఏది? అదే చెప్పేది. ఏది? వెలగపూడి అన్నామా? ప్రస్తుతం అయితే వెలగపూడి రాజధానిగా ఉంది. వెలగపూడి అన్నామా? మీరు సీనియర్, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నా నేను. ఈ వేళ వెలగపూడిలో ఉంది సార్ పంచాయతీలో, అది అమరావతి రాజధాని. అమరావతి ఎక్కడి నుంచి అంటున్నా? అమరావతి అమరావతి అంటే ఇదంతా ఉంది. అవునండి, అంటే దాని అర్థం ఇప్పుడు హైదరాబాద్ లో సెక్రటేరియట్, ఏమిటి సెక్రటేరియట్ ఎక్కడుందో హైదరాబాద్ మనం రాజధాని అనం కదా, హైదరాబాద్ రాజధాని అంటాం. ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే, యాజ్ ఆఫ్ నౌ ఈ రోజున మనం అమరావతిని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు రాబోయేటటువంటి అర్థం చేసుకోవడం అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడానికి ఏమన్నా సబ్జెక్టు హిస్టరీ అంటే ఏమిటి? సీట్ క్యాపిటల్, గవర్నమెంట్ పరంగా సీట్ క్యాపిటల్ అంటే ఏంటి? పరిపాలనా ప్రాంతం, పరిపాలనా రాజధాని. పరిపాలన చేసేటువంటి సెక్రటేరియట్, హెచ్ఓడీలు ఇవన్నీ ఉండేటువంటిది. ఆ అయ్యి వరకు అయితే కనుక ఇక్కడ కూడా హైకోర్టు ఒకటి, సెక్రటేరియట్ ఒకటి, ఈ మూడు ఉన్నటువంటి ప్లేస్ వరకు అయితే కనుక కొంచెం ఉండదు హైదరాబాద్. ఇవాళ అది కాదు సార్, ఇవాళ అలా కదండి. ఇవాళ ఏదైతే 57,000 ఎకరాలు ఉన్నదో దాన్ని ప్రస్తుతం అమరావతి రాజధాని అది మాత్రమే అమరావతి అనుకోవాలండి ప్రస్తుతం. ఓకే, రాదండి ప్రస్తుతం. మీ సమక్షంలో ఒక విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకి బుద్ధి బుర్ర లేక పేపర్ ఎడిషన్లలో కృష్ణా జిల్లా ఎడిషను, గుంటూరు జిల్లా ఎడిషను, గుంటూరు నగరం ఎడిషను, విజయవాడ నగరం ఎడిషన్ ఇవన్నీ తీసిపాడేసి కృష్ణా అర్బన్, కృష్ణా రూరల్, గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ ఇవన్నీ తీసిపాడేసి మొత్తం అమరావతి అని చెప్పి రాశారు. అది ఎవరిని నమ్మి రాశారో ఇప్పుడు మీరు చెప్తే కానీ తెలవలేదు మాకు. అమరావతి అంటే ఆ 57,000 ఎకరాలు తప్పించి మిగతాదంతా కాదు అనేది. అలాగే ఇవాళ వాళ్ళు ప్రజల్ని మోసం చేశారు ఇంతకాలం 5 ఏళ్ళ నుంచి. ఆ పత్రికా సోదరులకు కూడా ఒకసారి విజ్ఞప్తి చేద్దాం మనం, కొద్దిగా మార్చుకుని నగరాన్ని అమరావతి కాదండి. నేను అనేది వేరు, నేను అనేది వేరు, మీరు చెప్తున్నది ఒరిజినల్ సార్ ఇది. నేను చెబుతున్నది వేరు, మీరు అనేది వేరు. నేను చెబుతున్నది వేరు, మీరు అనేది వేరు. చెప్పండి ఏం చెప్పాను, ఏం తేడా ఉందో చెప్పండి. నేను చెబుతున్నది వేరు, మీరు అనేది వేరు. మీరు మళ్ళా ఏదో నా మాటను బట్టి అమరావతి అనేటువంటి అలాగా సార్ అని చెప్పిన రాష్ట్రం సలహా ఇస్తాను. అలా కాదు, ఈనాడు హైదరాబాద్, ఆంధ్రజ్యోతి హైదరాబాద్, ఆంధ్రభూమి హైదరాబాద్ అంటే హైదరాబాద్ నగరానికంతా ఒకటే ఉంటది. ఇవాళ చర్చ ఏమిటండి, ఇవాళ చర్చ ఏమిటంటే ఇప్పుడు నన్ను పరిపాలన ఎలా ఉంది అనేది, పరిపాలనలో కీలకమైనటువంటి పాయింట్ ని మీరు కొత్త తేవడం వల్ల వచ్చిన చర్చ ఇది. ఇప్పుడు ఇవాళ మీరు పెట్టిన చర్చ ఏమిటి? రాక్షస పాలన, నరకాసుర పాలన. చర్చ ఏమిటి ఇవాళ మీరు పెట్టిన చర్చ? రాక్షస పాలన, నరకాసుర పాలన అన్నది. అందులో మీరు చెప్పినటువంటిది రాజధాని ప్రాంతంలో, రాజధానిలో ఉన్న కీలకమైన పాయింట్ అందులో ఒకటే కదా. పాలనలో కీలకమే రాజధాని, దాని మీదే కదా ఇప్పుడు గొడవ అంతా వస్తుంది. దాని దగ్గరే ఈ కొత్త ఇష్యూ వచ్చింది, అది నాకు అర్థం కాలే అక్కడ. అంతేరే, ఇప్పటిదాకా అమరావతి కాదా? ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య 100కి 100 పళ్ళు తప్పు. రైట్, పేదలకు అక్కడ భూమి ఇవ్వటం తప్పు. దానికి మేము కాదంటలేదు కదా. ఇవాళ నేను అనేది ఏ పరిస్థితుల్లో మనం దీన్ని మాట్లాడుతున్నాము? అమరావతి ప్రాంత రైతులు దేనికోసం ఇచ్చారు? వాళ్ళ ప్రక్కనే మీరు విజయవాడ
ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెడితే అమరావతి రాజధానికి ఇచ్చామని చెప్పి అంటున్నారు. అమరావతి రైతులకు మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. నేను అక్కడే మిమ్మల్ని ఇక్కడే ఒక మాట సూటిగా అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని వాళ్ళకి హక్కు ఉంది, ఒక మాట హక్కు ఉంది. హైదరాబాద్ రాజధాని గజవాడ నుంచి వచ్చిన గుంటూరు నుంచి వచ్చిన రాష్ట్రంలో అన్ని మూలలు ఇతర రాష్ట్రంలో కూడా అమరావతిలో పక్కన బెజవాడ వాళ్ళు దుగ్గిరాల వాళ్ళు బతకద్దా? రైతులకు బుద్ధి లేదు చెప్పండి. మీరు నేను అంటోంది భూమి రైతులు ఇక్కడ కూడా భూ సమీకరణలే చేసింది మాధాపూర్ లో కానీ ఇవన్నీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, ఉంటున్నారు, ఇల్లు కొంటున్నారు. ఈ లేకపోతే గవర్నమెంట్ ఇక్కడ పట్టాలు ఇచ్చింది, ఇక్కడ ఇవ్వకూడదు అని చెప్తారా? మీరు రాజధానిలో బయట వాడికి ఎవరికి ఇవ్వకూడదు, ఓన్లీ లోకల్ వాళ్ళే ఉండాలి, లోకల్ వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి అని చెప్తారు మీరు? ప్రశ్న వేస్తున్నాను ఇవాళ, నేను చెప్పేది మీకు, నేను చెప్పేది మీరు ఇంటలా. ఇవాళ అమరావతి రైతులు తహసీల్దారిని అడ్డుకున్నారు, మా రైతులు ఈ విధంగా మా భూములు ఈ విధంగా ఇవ్వటానికి వీలు లేదని చెప్పనేది అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 29 గ్రామాల రైతులు ఏదైతే అంటున్నారో మీరు అందించుకున్నారా? ప్రకారం భూములు కేటాయించాలా? ఎవరి ఇష్ట ప్రకారం ఆ రాజధాని రైతులు భూములు ఇచ్చినటువంటి? మరి ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు కదా, వాళ్ళకి న్యాయం జరగలేదు కదా. భూములు ఎందుకు ఇచ్చారండి? భూములు ఎందుకు ఇచ్చారండి రైతులు? భూములు ఎందుకు ఇచ్చారు? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? రాజధానికి ఇచ్చారు. రాజధానిలో వాళ్ళు ఇచ్చారు. ఆ రాజధాని తరలి వెళ్ళిపోతుందని అంటున్నారు కదా, ఇవాళ రాజధాని తరలి వెళ్ళిపోతుంది కదా, ఈ పరిస్థితుల్లో భూములు ఎందుకు ఇవ్వాలి? మూడు రాజధానులు ప్రకటన ఎందుకు చేశారు? ఒక రాజధాని ఇక్కడ అమరావతి. సాయి గారు, నేను అనేది ఏంటంటే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉన్నట్లయితే దీనికి అభ్యంతరం వచ్చేది కాదు. ఇవాళ ఈ రాజధాని తీసుకెళ్లి కర్నూలులో కొత్త పెడతాను, విశాఖపట్నంలో కొత్త పెడతానంటే రైతులు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళ భవిష్యత్తు నాశనం కదా. రైట్, దానికి వాళ్ళు 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 వ్యక్త ఏది వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. అందుకు ఇక్కడ అమరావతి వేరే ప్రాంతానికి తరలి వెళ్తుంది కాబట్టి మా భవిష్యత్తు నిర్ణయించే వరకు ఇక్కడ భూములు ఎవరికి ఇవ్వకూడదని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఏంటండి దాంట్లో? రైట్, ఇది కొత్త పాయింట్ ఇప్పుడు రైట్ లోకి వచ్చింది, ట్రాక్ లోకి. బాజీ గారు, భాగ్యలక్ష్మి గారు, ఒక్క నిమిషం వస్తున్నా సార్. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడేదంటే, రామకృష్ణ గారు మాట్లాడేది ఏంటంటే, కాలికేస్తే ఏలిగేస్తారు, ఏలిగేస్తే కాలికేస్తారు. ఇప్పుడు రాజధాని కోసం కేటాయించినటువంటి రైతుల యొక్క భూమిని డెవలప్మెంట్ చేయడం కోసం ప్రజలకు ఇస్తాను అని అంటే దానికి ఇవ్వటానికి వీల్లేదని చెప్పేటువంటి రైతులకు ఉన్నటువంటి రైతు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించాలనుకున్నటువంటి వ్యతిరేకించినటువంటి హక్కుతో పాటుగా ఇది ఎలా సాధ్యమవుతుందని అంటారు? దీనికి దానికి ముడి ఎలా కుదురుతారని అంటారు? ఇప్పుడు ప్రభుత్వం రాజధాని ఇప్పుడు వారన్నా యాంగిల్ ప్రకారం తీసుకోవాల్సి వస్తే ఏదైతే 55,000 ఎకరాలు ఉన్నాయో ఆ ఎకరంలో కూడా ఎవడో ఏలు పెట్టడానికి వీల్లేదు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వీల్లేదు. కేవలం ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన ప్రకారమే, వాళ్ళు లెక్క చూపించిన ప్రకారమే జరగాలి తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి లేదు, పబ్లిక్ ఎక్కడ కూడా చేయడానికి లేదు. మీరు అడుగుతున్న పాయింట్ కి వారు చెప్తున్న దానికి సంబంధం లేకుండా అవుతుంది. ఆయన ఏమంటారు, ఒక్కసారిగా తీసుకెళ్లి మూడు రాజ్యాలతో గుడిపెట్టి మాట్లాడితే ఇది ఇక్కడ ఇప్పుడు మన రాజధాని పూర్తిగా మనం తీసుకున్న విషయం ఏదైతే ఉందో దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఆలోచనలో వ్యతిరేకించాలనుకున్నటువంటి పద్ధతి ఏంటని అడుగుతున్నాం మనం. రైట్.